ఉపాధి హామీ పథకాన్ని రియల్ టైం గవర్నెన్స్ కు అనుసంధానం చేయాలన్నారు మంత్రి నారా లోకేష్. ఉపాధి కూలీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. పెండింగ్ నిధులపై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపిన లోకేష్ ఈ నెలాఖరులోగా ఉపాధి కూలీల ఆధార్ ఫోన్ నెంబర్ల అనుసంధానం 100% పూర్తి చేస్తామన్నారు. అటు ఎలక్ట్రానిక్స్ తయారీ రంగ అభివృద్దిపై నిర్వహించిన సమీక్షలు కంపెనీలను ఆకర్షించేలా కొత్త విధానాలు తేవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఉపాధి హామీ వేతనదారుల సమస్యలపై నేరుగా అధికారులతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. అడిగినప్పుడు పని దొరకడం లేదు, వేతనాలు సమయానికి అందడం లేదనే సమస్యలు ఇకపై ఉండొద్దన్నారు. వేతనదారులకు అడిగినప్పుడు పనివ్వాలని, పనిచేసిన 7 రోజుల్లో వేతనాలు చెల్లించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకాన్ని రియల్ టైం గవర్నెన్స్ కు అనుసంధానం చేయడంతో పాటు వేతనదారుల సమస్యలన్నీ 1100 కాల్ సెంటర్ కు అనుసంధానం చేసి సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి పెండింగ్ నిధులు, వేతనాల చెల్లింపు ప్రక్రియలో జాప్యంపై త్వరలోనే ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తానని తెలిపారు. బ్యాంకులతో చర్చించి వీలైనంత త్వరగా వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటారని మంత్రి లోకేష్ చెప్పారు. వచ్చే 2 ఏళ్లలో వేతన చెల్లింపులన్నీ పోస్టల్ శాఖ ద్వారా జరిగేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరులోగా 100% వేతనదారుల ఆధార్ ఫోన్ నెంబర్ల అనుసంధానం పూర్తి చేయాలని మార్గనిర్దేశం చేశారు. అటు ఏపీలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగ అభివృద్దిపై మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఎలక్ట్రానిక్ పాలసీ 2014-2020 మార్పులపై చర్చ జరిగింది. ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీలను ఆకర్షించేలా కొత్త విధానాలు తేవాలని, వచ్చే కేబినెట్ భేటీలోపు దీనికి తుదిరూపు తేవాలని ఆదేశించారు. పెట్టుబడి, ఉపాధి కల్పన ఆధారంగా సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. ఎలక్ట్రానిక్ తయారీ రంగంలో 1000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టే భారీ పరిశ్రమలకు పెట్టుబడుల ఆధారంగా అత్యధికంగా 250 కోట్ల వరకు సబ్సిడీ ఇవ్వనున్నారు. MSME, మహిళా, ఎస్సీ ఎస్టీ కేటగిరీలో వచ్చే ఎలక్ట్రానిక్ కంపెనీలకు 30% సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. కర్నూలు నుండి వలస ఉన్నాయని, అలాంటి ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే స్థానికంగానే ఉపాధి దొరుకుతుందన్న మంత్రి లోకేష్ దీనిపై ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.